టీకాపై ఉన్న అపోహలను విడనాడి 18 సంవత్సరాలు పైబడిన వారందరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని ముస్తాబాద్ బీజేపీ మండల అధ్యక్షుడు కార్తిక్ రెడ్డి అన్నారు. మండలంలోని పోద్గుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బీజేపీ మండల నాయకులు సందర్శించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. వైద్యాధికారి సంజీవ్ రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండలాధ్యక్షుడు కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ 18 సంవత్సరాల నుంచిన వారందరూ వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. టీకాలపై ఉన్న అపోహలను విడనాడాలని పిలుపు ఇచ్చారు. ప్రపంచంలో టీకా అమెరికాను వెనక్కి నెట్టి అత్యధిక టీకాలు వేసిన దేశంగా మన దేశం నిలిచిందని జిల్లా అధికార ప్రతినిధి సంతోష్ రెడ్డి పేర్కొన్నారు. కరోనా కష్టకాలం నుంచి ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతున్న మండల వైద్యాధికారి సంజీవ రెడ్డి ఆరోగ్య సిబ్బందిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు కోలకృష్ణ, సోలక్రాంతి, టౌన్ ప్రెసిడెంట్ పెంగని మహేందర్, నాయకులు మీసీ శంకర్ గోల్రెడ్డి, బాద నరేష్, కిట్టు ఆదిశేఖర్, బీజేపీ నాయకులు తాళ్ళ శ్రీనివాస్, మధుకుంట రమేష్, మహేష్ కనకయ్య పాల్గొన్నారు. ఈరోజు యావత్ భారతదేశ ప్రజలందరూ హర్షించదగ్గ విషయం ఏంటంటే వ్యాక్సినేషన్ అనేది మొన్నటి వరకు ఎంత షార్టేజ్ ఉందో మనం చూసినాం. ఇటువంటి కరోనా విపత్కర పరిస్థితుల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా సుదీర్ఘ ఆలోచించి ఒక పటిష్టమైన ప్రణాళికతో వ్యాక్సిన్ అనేది ప్రతి ఒక్కరికి చేరాలని చెప్పి ఈరోజు ఉచిత వ్యాక్సిన్ మన ముస్తాబాద్ మండలం పోద్గల్ ప్రాథమిక వైద్య కేంద్రంలో కూడా అవైలబుల్ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర నుంచి వీలుగా రాకపోయినా కూడా మొబైల్లో నుంచి కూడా ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని తమ ఆధార్ కార్డు తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్ని వినియోగించుకోవాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో హాస్పిటల్లోని పరిస్థితులు మరియు వ్యాక్సినేషన్ ఎలా జరుగుతుందో ప్రత్యక్షంగా పర్యవేక్షించడం జరిగింది. కావున ఇటు అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చెప్పి వేడుకుంటున్నాం. జై హింద్. ఖచ్చితంగా అందరినీ అతలాకుతలం చేస్తున్న కరోనాను ఎదుర్కోవడానికి ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే 18 సంవత్సరాలు నిండిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ జూన్ 21 నుండి ఉచితంగా టీకాలు దేశవ్యాప్తంగా వేయాలని నరేంద్ర మోడీ మరియు బీజేపీ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ముస్తాబాద్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ప్రజలకు కరోనా పట్ల అవగాహన కల్పించి వారు వ్యాక్సిన్ తీసుకునే విధంగా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా కరోనా కష్టకాలంలో ప్రజల ప్రాణాలను జాగ్రత్తగా చూసుకుంటూ కాపాడిన ఆయాలు నర్సులకు మరియు డాక్టర్లకు సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మనం కరోనాను ఎదుర్కోవాలంటే ప్రజలందరూ టీకా వ్యాక్సిన్ తీసుకోవడం అనేది తప్పనిసరి. కాబట్టి ఆ దిశగా ప్రజలందరినీ చైతన్యం చేయడం కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరూ మరొకసారి అందరూ టీకాలు తప్పనిసరిగా వేసుకోవాలని, టీకాల పట్ల ఉన్న అపోహలందరినీ విడనాడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై.